Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరకు వైసీపీ ఎంపీ బీజేపీలోకి, అసలు విషయం ఇదే. ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో డేలా పడ్డ వైసీపీకి ఇప్పుడు గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం సవాల్గా మారుతోంది. ముఖ్యంగా ఎంపీలను బీజేపీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను టీడీపీ లాక్కునే ప్రమాదం ఉండడంతో జగన్ ఈ మధ్య వరుస సమావేశాలు ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించే పనిలో పడ్డారు. అయినా వైసీపీ ఎంపీలను బీజేపీ లాక్కోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గతంలో అరకులో వైసీపీ తరఫున గెలిచిన కొత్తపల్లి గీత అనంతరం బీజేపీలోకి ఫిరాయించడంతో తాజాగా గెలిచిన చిట్టి తనూజారాణి విషయంలోనూ అదే జరగబోతోందనే ప్రచారం ఊపందుకుంటోంది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన అరకు లోక్సభ సీటు నుంచి తొలిసారి వైసీపీ టికెట్ దక్కించుకున్న చిట్టి తనూజారాణి బీజేపీ అభ్యర్థిగా నిలిచిన కొత్తపల్లి గీతపై 50,000 మెజారిటీతో గెలిచి బయటపడ్డారు. గతంలో వైసీపీ ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీతకు స్థానికంగా ఉన్న పట్టు, కూటమి అభ్యర్థిగా నిలవడం కలిసొచ్చాయి. అయినా వైసీపీకి ఉన్న ఎస్టీ ఓటు బ్యాంక్ సాయంతో తనూజ గెలిచారు. అయితే ఆమె కూడా గతంలో కొత్తపల్లి గీత తరహాలోనే బీజేపీలోకి ఫిరాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అరకు ఎంపీ చెట్టి తనూజారాణి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ఎక్స్లో స్పందించారు. ఒకే ఒక మాటలో తన పార్టీ మార్పుపై తేల్చి పారేశారు. ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే మా ప్రయాణం అంటూ ఆమె ట్వీట్ చేశారు. తద్వారా తాను పార్టీ మారబోవడం లేదని, వైసీపీలోనే కొనసాగుతానని చెప్పినట్లయింది. అయితే తొలిసారి ఎంపీ కావడం, పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో తనూజారాణి పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం అయితే కొనసాగుతోంది.